ఆగస్ట్ 16th to 19th మధ్యలో నాకు ఒక మెసేజ్ వచ్చింది, నో నీడ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్ అనే మెసేజ్ వచ్చింది. ఎన్నెన్నో ఉంటాయి బ్రో, నాకు కూడా అమ్మ పక్కన ఉంటే బాగున్నాను, ఈరోజు కూడా ఇక్కడ నా పక్కన ఉంటే బాగున్నాను అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో ఎన్నెన్నో సిచ్యువేషన్ వల్ల ఏంటంటే ఇలాగ అవుట్ కట్స్ రావాల్సి వస్తుంది, కొంచెం కమ్యూనికేషన్ అయితే గ్యాప్ అవుతూ ఉంటుంది, కానీ ప్రతి ఒక్కడికి ఉంటుంది బ్రో, బయటికి చెప్పలేము అంతే, ప్రతి ఒక్కడికి ఉంటుంది. బ్రో ఇప్పుడు మీ డాడీ అన్నింటిలో సపోర్ట్ ఉన్నారు అంటున్నారు కదా, ఇప్పుడు ఒక రెండు ముగ్గుల్లో చెప్పరా ఏ సపోర్ట్ చేస్తున్నారు, ఏంటి మీరు అంటే మిమ్మల్ని ఎలా పైకి తీసుకోవాలని రావాలని ఎలా అనుకున్నారు? డాడీ గురించి ఏంటంటే ఆయన ఒక తోడు, ఒక బలం, ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏంటంటే మెయిన్ ఏంటంటే డాడీ. డాడీ మనకి చదివించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో, నా లైఫ్లోనే కాదు, అతను ఏంటంటే నలిగిపోతూ ఉంటున్నాడు, మమ్మల్ని హ్యాపీగా చూడాలని అతను తినకుండా మాకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ట్రబుల్స్ ఏమైనా పడ్డారా లేకపోతే హైదరాబాద్ ఎలా వచ్చారు, ఏంటి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? బ్రో హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయిపోతుంది. సో స్ట్రగుల్స్ అనగానే ఒకప్పుడు, ఇప్పుడైతే అంతా బాగానే ఉంది, కానీ ఒకప్పుడు తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదు, టైం టు టైం ఏంటంటే పడుకునేవాడిని కూడా కాదు, చాలా కష్టపడ్డా బ్రో. నేను అది చెప్పకూడదు, ఇంట్లో మళ్ళీ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేవాడిని కాదు. సాడ్ న్యూస్ ఏంటి అంటే మీకు చాలా ఇష్టమైన వ్యక్తి చనిపోయారు, బట్ చనిపోయే ముందు ప్రభాస్తో వీడియో తీసి మరీ చనిపోయారని చెప్పేసి విన్నాను, దాన్ని దాని వెనుక ఏముందో చెప్తారా కొంచెం? లేదు బ్రో, అతను చనిపోలేదు, ఇక్కడే మన పక్కన ఎక్కడో ఉంటాడు. మా ఫ్రెండ్ ఎవరంటే రంజిత్ వీరమాచినేని, నర్సీపట్నం. సో సడన్గా ఏమైందంటే మేము చివరిగా చూసి అదృష్టం అయితే నాకు లేదు, ఎందుకంటే సడన్గా కాల్ వచ్చింది ఇలా చనిపోయాను, కానీ సడన్గా షాక్ అయిపోయాను బ్రో. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.